వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ శ్వేత దండమూడి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలు? మనకి మామూలుగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే వీక్స్ ఆర్ డేస్ దాంట్లో కిడ్నీ డ్యామేజ్ జరగటం. ఇంకోటి క్రానిక్ కిడ్నీ డ్యామేజ్ అంటే మనకి కిడ్నీలో ప్రాబ్లం మోర్ దాన్ 3 మంత్స్ ఉంది అని అంటే అప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు. ఇంకొకటి ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటే మనకి ఇదర్ వీక్స్ టు లెస్ దాన్ 3 మంత్స్ ఇంత లోపల కిడ్నీ డ్యామేజ్ అయింది అని అంటే అది ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ డిసీజ్. ఎప్పుడైనా ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అండ్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ డిసీజ్ ఇవి రెండు మనకి ఏంటంటే మనకి దేనివల్ల వచ్చింది అని తెలిసిందనుకోండి అది మళ్ళీ కిడ్నీది ప్రాబ్లం అంటే కిడ్నీ ఫంక్షన్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అదే క్రానిక్ కిడ్నీ డ్యామేజ్ అంటే ఆల్రెడీ కిడ్నీస్ అది డ్యామేజ్ అయిపోయింది. సో మనం అప్పుడు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దాని ప్రోగ్రెషన్ని తగ్గించటము, ఇంకొకటి ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ట్రీట్ చేయటము, ఇంకొకటి డయాలసిస్ మీద ఉన్నప్పుడు దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్, అండ్ నెక్స్ట్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఫిట్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత తొందరగా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే అంత మంచిదన్నమాట. ఎందుకంటే యావరేజ్ అంటే చాలా స్టడీస్ జరిగిన దాంట్లో యావరేజ్ లైఫ్ స్పాన్ ఆన్ డయాలసిస్ ఈజ్ అరౌండ్ 1.5 to 2 years. అదే ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చేసరికి 10 to 12 years దాకా ఉంటుంది అన్నమాట. అండ్ డయాలసిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఉండవు మనకి ట్రాన్స్ప్లాంటేషన్లో. ఇప్పుడు ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కువ వాంతులు అవ్వటము, లేకపోతే ఎక్కడి నుంచన్నా ఎక్కువ రక్తం పోవటం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, స్నేక్ బైట్ అంటే పాము కాటు వల్ల కిడ్నీ ప్రాబ్లం రావటం కానీ. సో ఇవన్నీ ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అన్నమాట. ఇవి మనం ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి కిడ్నీ మళ్ళీ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువ. ఇంకొకటి ఇవి మెయిన్గా మనకి క్రియాటినిన్ రేజ్ అవ్వటము, ఇవన్నీ మనకి ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ కానీ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ డిసీజ్ కానీ సీకేడీలో ఉంటాయి. అదే ఇంకొకటి నెఫ్రాటిక్ అండ్ నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటే దీంట్లో ఏంటంటే ఓన్లీ ప్రోటీన్స్ పోతాయి, అంటే యూరిన్లో ప్రోటీన్స్ పోతాయి బట్ క్రియాటినిన్ నార్మల్గానే ఉంటుంది అన్నమాట. అంటే దీంట్లో మెయిన్గా మనం అంటే అనుకుంటారు నా క్రియాటినిన్ నార్మలే ఉంది మరి నాకు కిడ్నీలో ఇబ్బంది ఏం లేదని, కాకపోతే ప్రోటీన్స్ పోవటం కూడా కిడ్నీ డ్యామేజ్ కిందకే వస్తుంది అన్నమాట. సో ఈ ప్రోటీన్స్ దీర్ఘకాలికంగా పోవటం వల్ల ఆ కిడ్నీలో డ్యామేజ్ వచ్చి స్లోగా క్రియాటినిన్ రేజ్ అవ్వటం. సో ఇది ఎలా డిటెక్ట్ చేస్తాము అని అంటే కిడ్నీలో నుంచి చిన్న ముక్క తీసి మనము హిస్టోపెథాలజీ అని చెప్పి అంటారు. సో దాన్ని బట్టి లోపల ఏం పెథాలజీ ఉందో తెలుసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే మనకి ప్రోగ్రెషన్ అనేది ఆపేయడానికి ఉంటుంది అండ్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.